హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి భారత్ విషయంలో పూర్తిగా జపాన్ అండ్ యుఎస్ పెద్ద గొడవే చేసింది. అక్కడెక్కడో ఇక్కడెక్కడో కాదు, డైరెక్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో పెద్ద గొడవ చేసింది. ఏమిటా గొడవ, దేని గురించి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి యుఎస్, జపాన్ రెండు మన మిత్ర దేశాలు కదా, మరి అంత పెద్ద గొడవ ఎందుకు చేశాయని తెలుసుకుందాం. అయితే విషయం ఏమిటి అంటే, ఇండియా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసేస్తుంది సడన్గా. ఏది? ఉల్లిగడ్డల్ది. దాంతో ఇప్పుడు అమెరికా అండ్ జపాన్ రెండు మొత్తుకుంటున్నాయి. సడన్గా ఇండియా బ్యాన్ చేస్తుంది ఎక్స్పోర్టు, దాంతో మాకు పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. ఎందుకంటే వీళ్ళంతా ఉల్లిగడ్డలు ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటారు. మనకు కూడా తెలుసు ఎలా తింటామో, మిర్చి బజ్జి తిన్నా ఉల్లిగడ్డే, బర్గర్లు తిన్నా ఉల్లిగడ్డే, ఇంకేదన్నా తిన్నా ఉల్లిగడ్డే, చికెను మటన్లు తిన్నా ఉల్లిగడ్డే, ఆఖరికి ఏమీ లేకపోతే ఒక ఉల్లిగడ్డ చక్కగా ఉప్పు వేసుకొని కూడా తింటూ ఉంటారు, ఉప్పు మిరియాల పొడి వేసుకొని. అది విషయం. అయితే ఇదంతా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరకు వెళ్ళింది గొడవ. ఏమిటి అంటే, ఇండియా ఊరికే బ్యాన్ చేసేస్తుంది ఉల్లిగడ్డను ఎక్స్పోర్ట్ చేయకుండా అమెరికా అండ్ జపాన్కి అని రెండు దేశాలు మొత్తుకున్నాయి. మరోవైపు ఇటు మన భారతదేశంలో మహారాష్ట్రకు సంబంధించిన ఫార్మర్స్ కూడా దీని మీద పెద్ద రచ్చే చేశారు. ఏమిటి అంటే, ఈ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఒక కాంక్రీట్ రూల్స్ ఫామ్ చేయండి, ఊరికే బ్యాన్లు చేయడం కాదు, లేకపోతే ఊరికే ఇబ్బందులు పెట్టడం కాదు, మొత్తానికి ఒక కాంక్రీట్ రూల్స్ ఏవైతే తయారు చేయండి, చక్కగా ఎక్స్పోర్ట్ పాలసీ ఒకటి తయారు చేయండి అని. నిజానికి ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆనియన్ ప్రొడ్యూసర్ ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఈ బ్యాన్ చేయడం వల్ల పెద్ద తలనొప్పి అయిపోతుంది అనేది అక్కడ జరుగుతున్న గొడవ. సో దీనిపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో జరిగిన ఉల్లిగడ్డ గొడవగా దీన్ని అభివర్ణించుకోవచ్చు. మరి దానిపై ఇండియా ఎటువంటి పాలసీస్ చేస్తుంది అనేది మనం కూడా చూడాలి. నిజానికి ఉల్లిగడ్డ విషయంలో మనందరికీ తెలుసు, ఒక్కోసారి దాని రేట్లు ఎలా పెరుగుతాయి, దాని రేట్లు ఎలా తగ్గుతాయి, అండ్ ఒక్కోసారి తినడానికి ఉల్లిగడ్డ దొరకదు. చార్లో ఒక ఉల్లిగడ్డ కోసుకొని తిందాము, వేసుకొని పోపేసుకొని తిందాము అంటే కూడా మన భారతదేశంలో వంటింట్లోకి ఉల్లిగడ్డ రాని సందర్భాలు కూడా మనం చూసాం. సేమ్ అలానే జపాన్ అండ్ అమెరికా కూడా బాధపడుతుంది. మరి ఉల్లిగడ్డ స్టోరీ మీద మీరు ఏమి కామెంట్ చేస్తారు చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.